தலசேறு சிக்கன் பிரியாணி அகிண்டி இஸ்கோ அகிண்டி கூட தாமி பெட்டு இன்னும் நீடு உண்ணாயா அது இது கூட இருக்கு அது சின்ன மாட்டு பெட்டு ఇది రైస్ వండాను ఇది కూర వండాను సరే ఇదిగో కొబ్బరి నూనె పోస్తున్నాను అందులో ఇదిగో చెక్క దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇది సోంపు జీలకర్ర ఇది బిర్యానీ ఆకు కొంచెం పసుపు వేద్దాం ఉల్లిపాయ ముక్కలు చేసి తీర్చిపెట్టాను ఇక్కడ కొంచెం పోయి ఇందులో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ బాగా వేగాలి బ్రౌన్ కలర్ బంగారం రంగు వచ్చేలా వేపమంటారు కదా వేగితే అంత టేస్ట్ వద్ద అనమాట ఎరా వేగిన కలుపుతాను ఆ మొత్తి రైస్ ఊరికి నీళ్ళు పెట్టాను కదా మొత్తి యాలకులు బిర్యానీకు ఇందులో వేసాయి ఏం చెప్పాయి ఏంటయ్యి యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు సాచిగా కళ్ళుపుతి రై కొంచెం నూనె చుక్కాయి ఉల్లిపాయ బాగా వేగింది చికెన్ వేసేద్దాం ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేద్దాం అలాగే కొంచెం పుదీనా ఇక పచ్చిమిరపకాయలు ఉన్నారా కొంచెం ఇరగొట్టి వేయాలి మూత పెట్టు రైట్ దామి మూత పెట్టు ఇప్పుడు నువ్వు వెళ్ళి టమాటాలు ఈ కారం రెండు కలిపి పేస్ట్ చేసురా రా తెచ్చవా రై పెరుగు తీసుకో రెండు స్పూన్లు నేను కలుపుతాలా బాబా నీకు ఎందుకు శ్రమ కలుపు కలుపు మూత పెడతాం ఇది అలా ఉడుకుతూ ఉంటుంది నిమిషాలు ఉడికితే ఇది రెడీ అవుద్ది రెడీ లోపల ఇది మరిగినాయి కదా మరిగినాయి బాగా మరుగుతున్నాయి ఆ బియ్యం నీళ్లు వచ్చేసి బియ్యం వేసి కలుపు అరే ఇగో చూడ కరేపాకు దాని కింద అది ఉందో చుట్టు కుదురు పొయ్యి అక్కడ పెట్టి బాబాయ్ అదేంటి పక్కన పెట్టించో కూర ఉడకలేదు కదా ఇంకా రైస్ అయ్యాక రెండు కలిపి దమ్మేస్తాం ఇందులో దమ్మేస్తాం అనమాట ఈ కుండలో దమ్మేయడం నాకు అర్థం కావట్లేదా ఈ వంటకానికి స్పెషల్ ఈ బిర్యానీకి చూస్తుండేలాగా కొండెట్టావు పైన ఆకెట్టావు అటాక్ వేసి లాతో అంటుకుంటుంది కదా కొండకే అరటాక్ వేస్తే అంటు కదా అంటుకోదు ఆరోగ్యానికి కూడా మంచిది ఇటువంటి చిట్కాలు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఆకెట్టావు ఈ కూరనే ఇందులో వేసేద్దాంరా నెయ్యి తీసుకో ఇప్పుడు పైన అరటక వేయాలి మళ్ళీ మోతది పెద్ద మోతది ఇద్దరి పైన వెయిట్ పెట్టు ఉప్పు పోయి అట్టించు
రా 10 నుంచి 15 నిమిషాలు దమ్ అయితే తలసేరి చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. బిర్యానీ తీసేద్దాం. అది ఇలా పట్టరా అట్టాక్ పెట్టని చూడకుండా తీసేది.